வந்தனால் ஸ்ரீகாந்த் பிரதர், வந்தனால. சந்திரா பிரதர் வந்த நாள் அண்ணையா வந்த நாளோ வந்த நாள் வந்த நாள் வந்த நாள் அண்ணையா. கொடுக்கு கோடலோ இக்கடே உண்டாரா అందరి ప్రార్థన వల్ల బాగున్నారు. అదే నా ఇక్కడే ఉన్నారా కడే కడపలో ఉన్నారనా ఇక్కడే ఉన్నారు. మంచిది. జరుగుతుంది ఆరాధన బాగా వస్తుందన్నయ్యా. వచ్చినారా? వచ్చినా అందరు వస్తున్నారా? వస్తున్నారన్నా వస్తున్నారు. అసలు ముడికి వచ్చినాము ముడుకు ఇదికి ఇస్తారంటే టోకన్ బయట అక్క బయట కార్లో ఉన్నా హాస్పిటల్ దగ్గర హాస్పిటల్ దగ్గర కార్ అంటే ఇంకా కార్లో ఉన్నా అదే ఇంకా టోకెన్ ఇదికి ఇస్తారంటే టోకెన్ తీసుకుందామని ఇంకా అక్కడ గుర్తు పెట్టి వచ్చినాము. మీరు కార్లో కూర్చొని ఏం బ్రదర్ ఎవరికి బాగాలేదు హాస్పిటల్ అంటున్నారు? అదే అదే మా అక్కకు బాగాలేకుంటే తిరుపతికి తీసుకున్నాయా. మీ అత్తక? ఆ అక్క అక్క గరుడ హాస్పిటల్. ఎక్కడుంది? గరుడ గరుడ హాస్పిటల్ అడ్మిట్ చేయాలని రాత్రి వచ్చినామయ్యా కార్ తీసుకొని. కాదు తిరుపతి తిరుపతి ఎన్న మొక్కలో ప్రాబ్లం ఉందని ఇక్కడే ఉండాలి. సరే
ఈరోజు బ్లెస్సింగ్ అన్న కార్యక్రమం నడిపిస్తారు. వందనాలు శ్రీకాంత్ అన్న, వందనాలు అన్న బాబు అన్న. ప్రియులు పేతురన్న గారు ప్రార్థన చేస్తారు. ప్రారంభ ప్రార్థన వినిపిస్తుందన్నా, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలయ్యా. రాత్రికాలం మంచి నిద్రించారు, చక్కని ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం పొడిగించి నూతన దినాన్ని మాకిచ్చి మరొక నూతన దినంలో పెందల కడలేసి అయా మీ నామ సంకీర్తన చేసి మీ ముఖ దర్శనం లేఖన భాగాలు చూసుకొని వినే అవకాశాలు అల్పులమైన మాకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు. మా గృహాలలో కూడి ఉండి జూమ్ ద్వారానైనా మేము అనేకులము కూడుకొని ఈ విధంగా ఈ ఉదయకాలం పెందల కాడి మీ యొక్క స్వరాన్ని విని భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తుతిస్తుంటున్నా. నడిపిస్తున్న నాయకులను వర్ణవాసనను సామ్యుల్ జానను శ్రీకాంతను బట్టి స్తుతిస్తున్నా. ఆ ప్రియులైన ఆసక్తితో క్రమముగా చక్కగా నడిపిస్తున్న ఆ యొక్క జూమ్ను బట్టి స్తుతిస్తుంటున్నా. వారి ప్రయాసకునైనా మీరు రెట్టింపులు తగిన ఫలాలు ఇచ్చే దేవుడు అయినందుకు మిమ్మల్ని స్తుతిస్తుంటున్నా. నడిపిస్తున్న ఆ ప్రియులను బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినం ప్రారంభించినైనా పాటల ద్వారా ఆ తర్వాత మీ దాసు నిలబెట్టుకొని లేఖన భాగాల్లో నుంచి ఒక అంశం మీద మాట్లాడుతూ మిమ్మల్ని ఘనపరుస్తుంటుండగా మీ నామ మహిమను అయినా మీ యొక్క సన్నిధి సహాయము అందించండి, సహాయం చేయండి. దాసు ద్వారా మీరు మాట్లాడండి. ఉదయకాలం మాకు అవసరమైన మాటలు మీ దాసు ద్వారా మీ నోట ఉంచండి. లేఖన భాగాల్లోనైనా పర సంబంధమైనటివి మానవుని జ్ఞానంతో వివరించుట అసాధ్యం గనుక పరిశుద్ధాత్మ తలంపులతో మీరేనైనా మాట్లాడి మహిమ పొందండి. చేరవచ్చిన మాకందరికీ ఆత్మీయమైన మేలులు, ఈ లోకంలోనైనా శరీర సంబంధమైన దీవెనలు మీ యొక్క లేఖనాలలో ఉంటుండగా ఆ మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి. లోకంలో ఎలా జీవించాలో మీ లేఖనాల ద్వారా మమ్మల్ని స్పందించి సరిచేసి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకుందరని ఈ కోడికి ఆది అంతం మీరేమండి అధ్యక్ష వహించి కరెంటు నెట్వర్క్ను మీ స్వాధీనంలో ఉంచుకుందరని మా ప్రభువును మా రక్షకుడు మా విమోచకుడినైనా
యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పాట పాడుకుందా? నా మీద లో వాసిన పడుతుంది. లో వాసిన పర్లేదు, కొంచెం గట్టిగా. మన ప్రియులు సిద్ధం శ్రీకాంత్ అన్న గారు పాట పాడతారు. బ్లెషింగ్ టన్ అన్న, మీద లో వాసిన పడుతుంది అన్నా. లేదన్నా, బాగా అనిపిస్తుంది అన్నా. శ్రీకాంత్ అన్న గారు, సిద్ధం శ్రీకాంత్ అన్న గారు పాట పాడతారు. బాగా నిలబడుతుంది. శ్రీకాంత్ అన్న, ఇంకొకటి చెప్పండి అన్న. హైదరాబాద్ నుంచి రూపస్ అన్న గారు పాట పాడతారు. థ్యాంక్ యూ బ్రదర్. ప్రభునామంలో చేరు వచ్చినటువంటి పరిశుద్ధులందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరి యొక్క వారాన్ని మనకి ఆశీర్వాదకరంగా చేయటానికి ఒక పాట పాడుకుందాం. అందరి ప్రభు ఆయేసే, సుందర రక్షకుడు ఆయేసే అనేటువంటి పాట పాడుకుందాం. అందరి ప్రభు ఆయేసే, సుందర రక్షకుడాయేసే, దందమునందలి మందిరమందే పొందుగ ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అందరి ప్రభు ఆయేసే, సుందర రక్షకుడాయేసే, దందమునందలి మందిరమందే పొందుగ ప్రభువుగా ప్రతిష్ఠించుడి. హల్లెలూయా, స్తుతి పాడుదాం. హల్లెలూయా, పూజించుదాం. హల్లెలూయా, అర్పించుదాం. ప్రభువైన యేసు క్రీస్తునకు కృప కనికరముల సంపన్నుడు, నెపముల నెంచక రక్షించును. కృప కనికరముల సంపన్నుడు, నెపముల నెంచక రక్షించును. అద్వితీయుడు ఆ ప్రభువే, అసమాన తేజోమయుడు. అద్వితీయుడు ఆ ప్రభువే, అసమాన తేజోమయుడు. హల్లెలూయా, స్తుతి పాడుదాం. హల్లెలూయా, పూజించుదాం. హల్లెలూయా, అర్పించుదాం. ప్రభువైన యేసు క్రీస్తునకు ప్రభు మహిమార్థం జీవించుదాం. ప్రభు పేరట పని జరిగించుదాం. ప్రభు మహిమార్థం జీవించుదాం. ప్రభు పేరట పని జరిగించుదాం. ప్రభు కొరకై క్షమించుదాం. ప్రభు ప్రేమనే ప్రకటించుదాం. ప్రభు కొరకై క్షమించుదాం. ప్రభు ప్రేమనే ప్రకటించుదాం. హల్లెలూయా, స్తుతి పాడుదాం. హల్లెలూయా, పూజించుదాం. హల్లెలూయా, అర్పించుదాం. ప్రభువైన యేసు క్రీస్తునకు. పాట పాడిన రూపస్ అన్న గారికి మన మార్గం కార్యక్రమం ప్రభు పేరట వందనాలు తెలియజేస్తాను. వాక్యాన్ని ధ్యానించుకోకపోరో వాక్యం కొరకే మన ప్రియులు హైదరాబాద్ నుంచి శామ్యుయెల్ జాన్ అన్న గారు ప్రార్థన చేస్తారు. మీ వాయిస్ అది రావటం లేదు. కొంచెం దగ్గర పెట్టుకోండి అన్న. సెల్ ల్యాప్టాప్
ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకై. హైదరాబాద్ నుంచి మన ప్రియులు శామ్యుయల్ జాన్ అన్న గారు ప్రార్థన చేస్తారు. అన్మ్యూట్ ఇచ్చిన అవ్వలేదు అన్న. అన్మ్యూట్ అయ్యి మళ్ళీ మ్యూట్ లోకి పోయినా అది అన్మ్యూట్ అయినారు. అలా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. 2021 సెప్టెంబర్ మాసము దేవా తండ్రి, నేను 20వ తారీఖు దేవా తండ్రి ప్రభువునైనా ఈ ఉదయకాల వేళలో దేవా తండ్రి మీ ముఖదర్శనం చేసే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించేందుకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. పాట ద్వారా తండ్రి ప్రభువునైనా మీరు మహిమ పొందినందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవాతండ్రి మీ దాసులు నిలబడి దేవాతండ్రి మీ వాక్యాన్ని అందిస్తుంటుండగా దేవా మీ శిలువసాటను మరుగుపరుచుకొని అమూల్యమైన సత్యమును మీ దాసుని ద్వారా మీరు మాట్లాడమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ జూమ్లో తండ్రి కనెక్ట్ అయిన ప్రతి వారిని బట్టి కూడా మిస్సును మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఇంకా కనెక్ట్ అవుతున్న వారిని బట్టి కూడా మిస్సును మేము ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా తండ్రి విని చెవిని గ్రహించే మనసును మాకు అందరికీ దయచేయండి. ఆ వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్య క్రమంలో మేము నడిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థన చేసేటికి ప్రతి నాడు వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. దేవుని వాక్యాన్ని విందాం. మన సోదరులు తిరుపతి నుంచి శుభోదయ రాజన్న గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. గత కొన్ని నెలల నుంచి లేక సంవత్సరాల నుంచి ఆమోస గ్రంథం మీద వరుస ధ్యానాలు చేస్తూ ఉన్నాం, చక్కటి సందేశాలు వినగలుగుతా ఉన్నాం. అన్నగారు వాక్యం అందిస్తూ ఉండగా అందరూ శ్రద్ధతో ఆలకించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ సమయాన్ని శుభోదయ రాజన్న గారికి అప్పగిస్తాను. అన్న వందనాలు అన్న. అన్న వందనాలు అన్న. వందనాలు అన్న. శుభోదయ రాజన్న. దేవుని వాక్యం మనము చదువుకున్నాం పరిశుద్ధ గ్రంథములో నుండి, దైవ గ్రంథములో నుండి. మన వరుస ధ్యానాలలో భాగంగా ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 25, 26, 27 వచనాలు, అలాగే 6వ అధ్యాయం 1-2 వచనాలు మన ధ్యానం కొరకై మనం చదువుకుందాం. ఇశ్రాయేలీయులారా, అరణ్యం ముందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా. మీరు మీ దేవత అయిన మెలెకు గుడారమును, మీరు పెట్టుకొనిన విగ్రహముల పీఠమును మీరు మోసుకుని వచ్చితిరి కదా. కాబట్టి నేను దమస్కు పట్టణము అవతలికి మిమ్మను చెరగొని పోవుదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు దేవుడు. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ, షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ. ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ.
కల్నేకు పోయి విచారించుడి. అక్కడ నుండి హమాతు మహాపురమునకు పోవుడి. ఫిలిస్తీయుల పట్టణమైన గాతునకు పోవుడి. అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి కదా, వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి కదా. ప్రియులారా, ఈ ఉదయకాల వేళ దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి మనం వేకువజామునే ఆయన పాదాల చెంతకు మనం చేరి రాగలిగాం. గత కొన్ని సంవత్సరాలుగా అమోసు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రభు తన మహాకృపను బట్టి 5 అధ్యాయాలు మనం పూర్తి చేయగలుగుతున్నాం. 6వ అధ్యాయము ప్రవేశింపబోతున్నాం. ఇక 6, 7, 8, 9 అధ్యాయాలు కొంత వేగంగానే దాటగలమని నా యొక్క అభిప్రాయం. 5వ అధ్యాయం 22, 23, 24 వచనాలలో దేవుడైన యెహోవా తనకు ఏది అసహ్యమో తేటగా వివరించాడు. అలాగే తనకు ఏది ఇష్టమో కూడా తేటగా వివరించగలిగాడు. మీ పండుగ దినములు నాకు అసహ్యములు, నేను అడిగానా? ఇదిగో నేను అడుగుతున్నాను, నీళ్లు పారినట్లు న్యాయమును జరిగించుడి. న్యాయము లేకుండా అన్యాయమైన జీవితాలు గడుపుతూ ఆడంబరంగా మీరు చేస్తున్న పండుగ దినములు నాకు అసహ్యములు. పండుగలలో చివరి దినమైన వ్రత దినములో కలుగు వాసన నాకు అక్కరలేదు, నాకు అవసరం లేదు. దేవుడు ఎంతో ఇష్టపడే వ్రత దినములో కలిగే ఆ ఇంపైన సువాసన కూడా దేవుడు తిరస్కరించాడు. దేవుడు కోరుకున్న దహన బలులు కూడా నాకు అక్కరలేదు. ఎంత గ్రాండ్గా నీవు ఈ పండగ చేస్తే నాకేమి, మీ జీవితాలు సరిగా లేకుండా మీరు ఆచరించే పండుగలు నాకు అక్కర్లేదు. నీతి న్యాయములు పాటించకుండా మీరు జరిగించే ఈ పండుగలు నాకు అవసరం లేదు. మొదట మీరు నీళ్లు పారినట్లు న్యాయమును జరుగనీయుడి. గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపచేయునీయుడి. అయినను విగ్రహాలను పూజించడం మీకు అలవాటే కదా. అరణ్యములో మెలేకు దేవతను మీరు మోసుకొని వచ్చి తిరి కదా. మీ దేవత అయిన మెలేకు అంటే మీకు చాలా ఇష్టం కదా. అందుకే నేను మిమ్మును దమస్కు అవతలి మార్గమునకు చెరగొని పోవుచున్నాను. శత్రువు వస్తాడు, దమస్కు అవతలికి ఉన్న మార్గానికి మిమ్మలను పట్టుకొని పోతాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు దేవుడు అని 5వ అధ్యాయాన్ని ముగించేశాడు ఆమోసు. 5వ అధ్యాయం ప్రారంభంలో ప్రారంభించిన ఈ వర్తమానం మీకు శిక్ష తప్పదు, ఇందువలన మీకు శిక్ష తప్పదు
ఆయన పేరు దేవుడు అని, సైన్యములకు అధిపతి యగు దేవుడు అని 5వ అధ్యాయాన్ని ముగించి వేశాడు. 6వ అధ్యాయం 1-2 వచనాలు 12 గోత్రముల గురించి మాట్లాడుతున్నాడు. షోమ్రోను మాత్రమే కాదు, యెరూషలేములో ఉన్న యూదా బెన్యామీను గోత్రాలను ఉద్దేశించి కూడా ప్రవక్త అయిన ఆమోసు మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయం 1-6 లేదా 7 వచనాలు 12 గోత్రముల యొక్క పాపములను ఎత్తి చూపించుట, దేవుని కంటే సుఖాన్ని ఆశిస్తున్న వారి దేవుని పిల్లల యొక్క పాపములను ఎత్తి చూపించాడు. 1వ వచనములో సియోనులో విచారము లేకుండా నివసిస్తున్న వారలారా, మీకు శ్రమ. సియోను అనగా యెరూషలేము మహాపట్టణం, దాన్నే సియోను. సియోను పర్వతం మీద కట్టబడిన పట్టణమే యెరూషలేము. ప్రవక్త సియోనులో నిర్విచారముగా అనగా విచారము లేకుండా బ్రతుకుతున్న నివాసులారా, సియోనులో ఎవరున్నారు? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను అని 121వ కీర్తనలో దావీదు మహారాజు పలుకుతాడు. ఆ కొండ సియోను కొండ. సియోను శిఖరాగ్రం, ఆయన సింహాసనం. అది ఒకప్పటి మాట. ఇప్పుడు సియోనులో దిగులు లేకుండా, విచారము లేకుండా, వారు జరిగిస్తున్న అన్యాయమైన కార్యాల పట్ల వారికి పశ్చాత్తాపము లేకుండా నిర్విచారముగా బ్రతుకుతున్న వారలారా, మీకు శ్రమ. షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసిస్తున్న వారికి శ్రమ. షోమ్రోనులో ఎవరున్నారు? 10 గోత్రాల ప్రజలు. సియోనులో 2 గోత్రాల ప్రజలు, షోమ్రోనులో 10 గోత్రాల ప్రజలు. నిశ్చింత, చింత లేకుండా బ్రతుకుతున్నారు. వారు చేస్తున్న కార్యాలు చెడ్డవైన, వాటి పట్ల చింత లేదు. వారు వస్తాడు, ఇలాగ అన్యాయంగా బ్రతుకుతున్న వారిని ఆయన శిక్షిస్తాడనే ఆలోచన గాని, చింత గాని, దిగులు గాని, భయం గాని ఏమీ లేదు. మీకు శ్రమ అన్నాడు. 3వది, ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. గోత్రకర్తలకు, 12 గోత్రాల ప్రధానులకు, 12 గోత్రాల ఆలోచనకర్తలకు శ్రమ. ఈ గోత్రాలను నడిపించేది గోత్రకర్తలే, ఈ గోత్రాలను నడిపించేది గోత్ర ప్రధానులే, ఈ గోత్రాలకు ఆలోచన చెప్పేది ఈ పెద్దలే. ఆలోచనకర్తలుగా కొనసాగుతున్న వారలారా, మీకు శ్రమ. కీర్తనల గ్రంథం 48వ కీర్తన 1-2 వచనాలలో 48వ కీర్తన 1-2 వచనాలు మనం అలాగూ చదువుకుందాం. 48వ కీర్తన 1-2 వచనాలలో ఇలాగూ వ్రాయబడింది, మన దేవుని పట్టణం, మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు
యెహోవా గొప్పవాడుగా బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం, మహారాజు పట్టణం అది దేవుని పట్టణం, అది మహారాజు పర్వతం, అది సియోను పర్వతం, పరిశుద్ధ పర్వతం. పరిశుద్ధ పర్వతం మీద మేము నివసిస్తున్నాము, ఇక మాకెందుకు ఈ దిగులు అనే ఒక గర్వముతో బ్రతుకుతున్న సియోను నివాసులారా, మేము మెయిన్ సిటీలో బ్రతుకుతున్నా, మేము గ్రీన్ సిటీలో బ్రతుకుతున్నాం, మేము గ్రీన్ కార్డ్ కలిగి అమెరికాలో బ్రతుకుతున్నాం, మేముండే పట్టణము చాలా పెద్ద పట్టణం, మేముండే పట్టణం పరిశుద్ధమైన పట్టణం, మేముండే పట్టణం దేవుని పట్టణం, మేముండే పట్టణంలో సకల సౌకర్యాలు ఉన్నాయి, మేముండే పట్టణం పట్టణాన్ని చూచి గర్విస్తున్న రెండు గోత్రాల ప్రజలు యూదా జనాంగం. వారి గర్వానికి కారణం వారు నివసిస్తున్న పట్టణాలే. గ్రామాలలో ఉండేవారు గర్వించడం అసాధ్యమే, పట్టణాలలో ఉండేవారికి ఎక్కువగా గర్వం ఉంటుంది. అది పరిశుద్ధ పర్వతము అని అంటున్నారు, కానీ వారి జీవితాలలో పరిశుద్ధత లేదు. అది మహారాజు పట్టణం అని వ్రాయబడింది, కానీ అందులో దేవుడు లేడు. అది మా దేవుని పట్టణం అని అంటున్నారు, కానీ వారి జీవితాలలో దేవుడు లేడు. ప్రేమైన సహోదరి సహోదరుల, యేసుక్రీస్తు మా దేవుడు అని అంటున్నారు, కానీ నిజంగా జీవితాలలో యేసుక్రీస్తు ఉన్నాడా? ఇది మా మందిరం అని అంటున్నారు, కానీ ఇది దేవుని మందిరం అని అనగలుగుతున్నామా? సియోనులో నిర్విచారం, విచారమే లేదు, దిగులే లేదు, భయమే లేదు. భయం లేకపోగా వారు గర్వముతో బ్రతుకుతున్నారని ఇదే అధ్యాయము 7వ వచనములో తేటగా వ్రాయబడి. ఆమోస్ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో, కాబట్టి చెరలోనికి పోవుదురు, అప్పుడు సుఖాసక్తులు చేయు, ఉత్సవధ్వని గతించు, యాకోబు సంతతి వారికున్న గర్వము. దేవుడు అసహించుకునే పాపాలలో విగ్రహారాధన బహు భయంకరంగా అసహించుకుంటాడు. అదే కోవలో గర్విస్తులంటే దేవునికి అసహ్యం. యాకోబు సంతతి వారికి గర్వము వారు నివసిస్తున్న పట్టణాలను బట్టి. షోమ్రోనులో గర్వంగా బ్రతుకుతున్న ఇశ్రాయేలీయులారా, మీకు శ్రమ. సియోను పర్వతం మీద గర్వముగా బ్రతుకుతున్న సియోను నివాసులారా, మీకు శ్రమ. ఇదిగో వారికి ఆలోచనకర్తలై, గోత్రకర్తలై, గోత్ర ప్రధానులైన వారి ముఖ్య జనమునకు మేము పెద్దలం. మనం ఇలాగ చెప్పుకున్నాం, మేము పెద్ద సంఘాలకు మేము పెద్దలం. మా సంఘంలో ఉన్న 700 మందికి మేము సంఘ పెద్దలం అని ముఖ్యమైన జనానికి ఆలోచనకర్తలుగా కొనసాగుతున్న నాయకులారా,
విచారణ కర్తనారా, పై విచారణ చేసేవారలారా, గోత్ర ప్రధానులారా, మీకు శ్రమ, టోటల్ గా అందరికీ శ్రమ, ప్రజలకు శ్రమ, ప్రజల ప్రధానులకు శ్రమ, ప్రజల ఆలోచన కర్తలకు శ్రమ, గోత్రకర్తలకు శ్రమ, శ్రమ, శ్రమ అనే పదం ఆరవ అధ్యాయం మొదటి వచనంలో మూడు సార్లు వ్రాయబడింది. గర్విస్తున్న వారలారా మీకు శ్రమ, గర్వంతో బ్రతుకుతున్న వారలారా మీకు శ్రమ. వాస్తవానికి నాయకులైన వారు, బాధ్యత కలిగిన వారు, ప్రజలు గర్విస్తే సరిదిద్దవలసిన బాధ్యత వారి మీద ఉన్నది. వాస్తవానికి సంఘంలో ఎవరైనా తప్పులు చేస్తే వాటిని సరిదిద్దవలసిన బాధ్యత, వాక్యపు వెలుగులో వాటికి పరిష్కారం చూపించే బాధ్యత పెద్దల మీద ఉన్నది, నాయకుల మీద ఉన్నది, బాధ్యత కలిగిన వారి మీద ఉన్నది. ఇక బాధ్యత కలిగిన వారే తప్పులు చేస్తే, ఇక నాయకులైన వారే గర్విస్తే అది గర్విష్ఠుల సంఘము అని పిలువబడుతుందన్న. సంఘంలో ప్రజలు గర్వించి, సమాజంలో ప్రజలు గర్వించి, నాయకులు కూడా గర్విస్తే దానికి ఒక పేరు గర్విష్ఠుల సంఘము. విశ్వాసులు గర్విస్తే వాక్యము చేత దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత నాయకులదే. అయితే దాన్ని సపోర్ట్ చేస్తూ మరింత గర్వముగా బ్రతుకుతున్న విచారణ కర్తలారా మీకు శ్రమ, మీకు శ్రమ. కీర్తనల గ్రంథం 31వ కీర్తన 23వ వచనంలో మనమందరము ఎరిగిన వచనాలే. 31వ కీర్తన 23వ వచనంలో ఇలాగూ రాయబడింది, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. విశ్వాసులనైతే ఆయన కాపాడుతాడు, భయభక్తులు కలిగి ఆయనను ప్రేమించే వారిని ఆయన కాపాడుతాడు. అట్ ద సేమ్ టైం గర్వముగా ప్రవర్తించు వారికి గొప్ప ప్రతీకారం. సోమరణలో ఉన్న, గర్వముగా బ్రతుకుతున్న 10 గోత్రాల ప్రజలు సియోనులో పట్టణాలను బట్టి వారి గర్వం, వారి సుఖ సౌఖ్యాలను బట్టి వారి యొక్క గర్వం. మా ఊర్లో అయితే రోడ్లు ఎంత బాగుంటాయో, మా ఊర్లో సాయంత్రం పూట పార్కులు ఎంత బాగుంటాయో, అసలు మా ఊరంటే ఏమనుకున్నావు, మేముండే పట్టణం ఎంత పెద్దదో తెలుసా, మా ఊర్లో అని ఆనాడు వారు. ఈనాడు విశ్వాసులు మా సంఘంలో కింద గ్రానైట్ స్టోన్ వేసినాము తెలుసా, మా సంఘంలో ఏసీలు బిగించినాము తెలుసా, మా సంఘంలో కరెంటే పోదు తెలుసా. వారు నివసిస్తున్న పట్టణాలను బట్టి, సుఖ సౌఖ్యాలను బట్టి ఆనాడు గర్విస్తున్న ఇశ్రాయేలు, ఈనాడు సంఘంలో ఉన్న సౌకర్యాలను బట్టి, మా సంఘంలో ఎంతమంది ఉంటారో తెలుసా, మా సంఘంలో ఏ వస్తువులు ఉన్నాయో తెలుసా, గర్వం, గర్వం, గర్వం. గర్విష్ఠులకు ఆయన గొప్ప ప్రతీక. సమిత గ్రంథంలో మనమందరం ఎరుగుతుంది, ఆయనకు అసహ్యం గర్వం.
ఆయన ఓర్చడు ఒక్క మాట అలాగూ చూసుకున్నాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనంలో సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనం సామెతల గ్రంథం 29:23 అలాగూ మనం చదువుకుందాం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత. ఇశ్రాయేలీయులు దమస్కు అవతలి మార్గానికి చెరగా కొనిపోవడానికి కారణం, ఇశ్రాయేలు కన్యక కూలిపోవడానికి గల కారణం, ఇశ్రాయేలీయుల పండగలను దేవుడు అసహించుకోవడానికి గల కారణం, ఇశ్రాయేలు పండగ దినములలో వ్రత దినములలో కలుగు వాసనను ఆగ్రానింప నొల్లను అని పలకడానికి గల కారణం. మనకి ఏ కొలవ లేదన్నా, ధనము సమృద్ధిగా ఉంది, ఆరోగ్యము సమృద్ధిగా ఉంది, పండుగలు సమృద్ధిగా ఉన్నాయి, పనివారు సమృద్ధిగా ఉన్నారు, పట్టణము గొప్ప పట్టణం, కొండపైన కట్టబడిన కట్టణం, సియోను పర్వతం మీద కట్టబడిన పట్టణం, సోమరం పర్వతముల మీద వారు బ్రతుకు లోయలలో కాదు వారు బ్రతుకుతున్నది, వారి నివాస స్థలములు పర్వతముల మీద ఉన్నాయి, ఏ లోటు లేదు. వీటన్నిటిని బట్టి వారి యొక్క గర్వం, అన్ని సమకూడిన తర్వాతనే రియల్ క్యారెక్టర్ బయటికి వస్తుంది అని అన్నట్లుగా దావీదు మహారాజు అంటాడు, ప్రభువా నాకు ఆహారం తక్కువ చేయవద్దు, ఒకవేళ తక్కువైతే నిన్ను దూషిస్తానేమో, అలాగని ఎక్కువ కూడా వద్దు ప్రభు, ఎక్కువైతే నిన్ను నేను మర్చిపోతానేమో. విశ్వాసుల సహోదరి సహోదరుల, మనం ఏ స్థితిలో పిలువబడితిమో అనే లేఖనాలు దైవ గ్రంథంలో ఉన్నాయి. మనం ఏ స్థితిలో ఆయనను నమ్ముకుంటేమో అదే స్థితిలో చివరి వరకు కొనసాగబద్దులమైనా. గర్విస్తున్న ఇశ్రాయేలీయులకు శ్రమ. గర్వము నాకు అసహ్యము, వినయ మనస్కులను ఆయన ప్రేమిస్తాడు, వినయ మనస్కులను ఆయన ఘనత వహించే వారుగా మలుస్తాడు. అమోస్ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో కల్నేకు పోయి విచారించుడి, అక్కడ నుండి హమాతు మహాపురమునకు పోవుడి, ఫిలిస్తీయుల పట్టణమైన గాతునకు పోవుడి, 3 చోట్లకు వెళ్ళమన్నాడు వీరిని. ఇశ్రాయేలీయులారా మీరు వెళ్ళండి, అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. వాస్తవానికి 3వ అధ్యాయంలో ఫిలిస్తీయులను ఐగుప్తీయులను దేవుడే పిలుస్తాడు, మీరు రండి షోమ్రోనులో ఏం జరుగుతుందో చూడండి అని వారిని పిలుస్తాడు. 3వ అధ్యాయం 9:10 వచనాలలో మీరు రండి అష్టోదు నగరములలో ఉన్నవారులరా మీరు రండి, ఐగుప్తు దేశపు నగరులలో ఉన్నవారులరా మీరు రండి, సోమరంలో ఏం జరుగుతుందో చూడండి అని పిలుస్తారు. కానీ దానికి వ్యతిరేకంగా 6వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులారా మీరు వెళ్ళండి, ఫిలిస్తీయ నగరముని గాతునకు వెళ్ళండి, కల్నేకు వెళ్ళండి, హమాతునకు వెళ్ళండి. అది కాండం 10వ అధ్యాయము 10వ వచనములో కల్నే అనే పట్టణం మనకు కనబడుతుంది, అది బబులోనులో పురాతనమైన పట్టణం. బబులోనులో ఒక గొప్ప పట్టణం కల్నే అనే పట్టణం. మీరు వెళ్ళండి, కల్నే ఇప్పుడు ఎలా ఉందో చూడండి, అక్కడ నుండి హమాతునకు వెళ్ళండి. హమాతు ఇశ్రాయేలు ఉత్తర దిక్కు సరిహద్దు పట్టణం. అది కాండం 10వ అధ్యాయం 18వ వచనంలో హమాతు పట్టణం, దావీదు కాలంలో హమాతును ఏలినవారున్నారు.
మీరు హమాతునకు వెళ్ళండి, ఎట్లుందో చూడండి. అది మీరు వెళ్ళండి, ఎట్లుందో చూడండి. అక్కడ నుండి ఫిలిస్తీయుల దేశంలో ఉన్న గాతు అనే పట్టణానికి మీరు వెళ్ళి విచారించండి, ఏం జరిగిందయ్యా ఈ గాతుకు, ఎందుకు ఈ గాతు ఇలాగుంది, ఏం జరిగిందయ్యా ఈ హమాతుకు, ఎందుకు హమాతు విచిత్రంగా కనబడుతుంది, వెళ్ళి విచారణ చేయండి. ఏం జరిగిందయ్యా కల్నీలో, ఎందుకు కల్నే గొప్ప పట్టణమే కదా, ఇప్పుడు ఎందుకు విచిత్రంగా కనబడుతుంది, వెళ్ళి విచారణ చేయండి. ప్రియులారా, దేవుడు శిక్షను పంపించడానికంటే ముందుగా శిక్షింపబడిన వారిని ఉదాహరణగా చూపిస్తున్నాడు. భవిష్యత్తులో షోమ్రను ఎలా కాబోతుందో, భవిష్యత్తులో యెరూషలేం ఎలా కాబోతుందో సూచనలుగా, ఉదాహరణగా ఈ మూడు పట్టణాలను వారికి సూచనలుగా చూపిస్తుంది. ఈ ఉదయకాల వేళ గర్వించిన గొప్ప గొప్ప దైవజనుల జీవితాలు మనము చూద్దాం. మీరు వెళ్ళి విచారణ చేయండి, ఎందుకు ఈ గొప్ప దైవజనుడు ఇప్పుడు నోరు మూసుకొని కూర్చున్నాడు, ఎందుకు ఈ గొప్ప దైవజనుడు ఇంత హాస్యాస్పదానికి కారణమయ్యాడు అని విచారణ చేద్దాం. గర్విస్తున్న ఇశ్రాయేలీయుల, మీరు వెళ్ళండి కల్నే, మీరు వెళ్ళండి కల్నే, హమాతు, గాతు, ఈ మూడు పట్టణాలు గొప్ప పట్టణం, అవి మీకంటే గొప్ప పట్టణాలు కదా, షోమ్రోను కంటే యెరూషలేము కంటే పెద్ద పట్టణాలు ఈ పట్టణాలు. గర్వించి నాశనమయ్యాయి తదుపరి కాలంలో. షోమ్రోను సరిహద్దుల కంటే, సియోను సరిహద్దుల కంటే గాతు యొక్క సరిహద్దులు విశాలమైన, కల్నే పట్టణం యొక్క సరిహద్దులు విశాలమైన, హమాతు మహాపురం అని పిలువబడి గర్వించి మూడు పట్టణాలు శిథిలమైపోయినాయి. ఇశ్రాయేలీయులారా, మీరు గర్విస్తున్నారే, మీరు గర్విస్తున్నారే. ఈ మధ్య కాలంలో యవనస్తులు ఒక నాలుగు మాటలు నేర్చుకొని స్టేజీల మీద టీవీలలో ఎగిరెగిరి 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 వాక్యం చెప్తున్నారన్న. ఈ మధ్య కాలంలో ఒక యవనస్తుడు ఇలాగో చెప్పుకుంటున్నాడు, మా వరకు వచ్చింది అది, నాలాంటి సేవ, నేను చేసినంత సేవ ఎవరూ చేయలేదు ఈ పట్టణంలో అంటున్నాడు. అబ్బాయి వయసు ఎంతో తెలుసా, 35 సంవత్సరాలు. 18 సంవత్సరాలలో యేసుక్రీస్తు నమ్ముకున్నాడు, 35 సంవత్సరాలలో అంటున్న మాట, నా సేవ ఎవరు చేయలేదమ్మా. అట్లా తమ్ముడు చాలా సంతోషం, దేవుడు నిన్ను బలపరచునుగాక అని చెప్పామంతే. మరి 16 సంవత్సరాలలో, 14 సంవత్సరాలలో యేసుక్రీస్తును నమ్ముకుని 96 సంవత్సరాల వరకు బ్రదర్న్ అసెంబ్లీస్లో సేవ చేసిన ప్రభుదాసయ్య గారు ఏం చెప్పుకోవాలి. కెనడా దేశమును విడిచిపెట్టి అనంతపురం జిల్లాకు వచ్చిన సైరస్ ఫాక్స్ గారు ఏం చెప్పుకోవాలి. మన దేశానికి మిషనరీగా వచ్చిన గ్రహం స్టేన్స్ గారు ఏం చెప్పుకోవాలి. హతసాక్షి అయిన స్టేన్స్ కుటుంబం, గర్విస్తున్న దైవజనులారా, మీరు వెళ్ళి విచారణ చేయండి. భవిష్యత్తులో చరిత్రలో గర్వించి పడిపోయిన వారి జీవితాలను మీరు విచారణ చేయండి అన్నట్లుగా ఉన్నది ఈ సూచన. మీరు వెళ్ళండి కల్నేను, మీరు వెళ్ళండి హమాతున, మీరు వెళ్ళండి నాయకులారా, గోత్రకర్తలారా, గోత్రానికి విచారణకర్తలుగా కొనసాగుతున్న వారలారా, ప్రజలు గర్విస్తే వారిని సరిదిద్దవలసిన గోత్ర ప్రధానులారా, మీకు శ్రమ, మీకు సన్మానం కాదు ముందు ముందు ఉండేది, మీకు శ్రమ దాగి ఉన్నది. వారి గర్వమును బట్టి దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నారు,
వారు వారిని చెరపట్టుకుని వెళ్ళడానికి ఒక కారణం వారి గర్వమే, ఇక మరేది కా. సరిహద్దు పట్టణమైన హమాత్ శత్రుదేశము, అన్యదేశమైన ఫిలిస్తీయ పట్టణం గాతు, బబులోనులు పట్టణం, పురాతనమైన పట్టణం, బబులోను దేశంలో పురాతనమైన ముఖ్య పట్టణం కల్నే. ఒకప్పుడు ఈ గొప్ప పట్టణాలు గర్వించి శిథిలమైపోయాయి. ఇశ్రాయేలీయులారా, మీరు కూడా గొప్ప పర్వతాల మీద ఉండి గర్విస్తున్నారా? ఎత్తైన ప్రదేశం శోమ్రోను పర్వతం మీద ఉండి మీరు గర్విస్తున్నారా? పరిశుద్ధ పట్టణం, పరిశుద్ధ పర్వతం సియోనులో ఉండి మీరు గర్విస్తున్నారా? యాకోబు సంతతి వారికున్న గర్వము అని 7వ వచనంలో రాయబడి, ఈనాడు యేసు క్రీస్తు రక్తములో కడగబడి, ఇక మాలాంటి వారు లేరు, మాలాంటి సంఘము లేదు. ఆ సంఘములో ఉన్న వస్తువులు ఎవరి రంగములో లేవు, మా సంఘములో ఉన్న మంది ఏ సంఘములో లేరు. ఇంత పెద్ద సంఘానికి మేము పెద్దలం అని గర్విస్తున్న విచారణ కర్తలు ఎవరైనా ఉన్నారా? అలాగ గర్వించి పడిపోయిన వారిని విచారణ చేయి. మత్తయి సువార్త కొత్త నిబంధన వెలుగులో 5వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త ఐదవ అధ్యాయము పదనాలుగవ వచనం కొత్త నిబంధన వెలుగులో ఇలాగు రాయబడింది. 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగం, 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కాని అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగించుటకై దీప స్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రి అయిన తండ్రిని ఘనమహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కొండ మీద ఉండు సియోను నివాసులారా, ప్రపంచానికే మాదిరికరంగా ఉండవలసిన ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలులో గర్విస్తున్న జనులారా, ఆ గర్వాన్ని సపోర్ట్ చేస్తున్న నాయకులారా, మీకు శ్రమ. కొత్త నిబంధనలో మనము కూడా కొండ మీద ఉన్నామన్నా, మనము ఈ లోకానికే వెలుగై ఉన్నామన్నా. ఈ వెలుగును చూచి వెలుగుకు కారణమైన మన ప్రభు అయిన యేసు క్రీస్తును లోకము మహిమ పరచునట్లుగా ఈ వెలుగు ఉండాలి. లోకము మన జీవితాలను చూచి మనలను రక్షించిన యేసు క్రీస్తును వారి జీవితాలలో వారు మహిమ పరచునట్లుగా మన జీవితాల్లో ఉండాలి. మరుగై ఉండకూడదు మనం. దొంగల వలె దాక్కోవడానికి వీల్లేదు మనం. కొండ మీద ఉండే సియోను నివాసం, షోమ్రోను నివాసం వారిని చూచి మిగతా దేశాలు ఎగతాళి చేస్తున్నాయి. అందుకే దేవుడు వారిని అసహించుకున్నాడు. ఈ ఉదయకాల వేళ మనల్ని చూచి మన వీధిలో వారు, మనల్ని చూచి అదర్ డినామినేషన్స్ లో ఉన్నవారు, మనల్ని చూచి మన రక్త సంబంధీకులు, మన సత్క్రియలు, మన నడవడిక, మన ప్రవర్తన, మనుషులు మీ సత్క్రియలను చూచి
ఆనాడు అన్య జనాంగము శేషోమ్రోనులో ఉన్న వారిని చూసి ఎగతాళి చేశారు. ప్రజలు ఎగతాళి చేశారు. పరలోకంలో ఉన్న ప్రభువు కూడా మీ పండుగలు నాకు అక్కరలేదు అని తృణీకరించాడు. ఈ ఉదయకాల వేళ మనల్ని చూచి మనల్ని గురించి ఏమనుకుంటున్నారు? మన వీధిలో వారు, మనం పనిచేసే చోట మనల్ని గురించి ఏమనుకుంటున్నారు? వీరా చర్చికి వెళ్ళేది అని అనుకుంటున్నారా? అన్నా ఆ సహోదరుడు చర్చికి వెళతాడమ్మా అని అనుకుంటున్నారా? చర్చికి వెళ్ళేది వీరా? చర్చిలో ఇలాగ బ్రతకాలని చర్చిలో వీళ్లకు చెబుతున్నారా? చర్చిలకు వెళ్ళి వీరు ఇదేనా నేర్చుకునేది? యేసుక్రీస్తు మందిరానికి వెళ్ళి బ్రతకాలని ఇలాగ బ్రతకాలని ఇలాగేనా వారు నేర్చుకునేది? మందిరాలలో ఇలాగ బ్రతకాలని నేర్పిస్తున్నారా? మనము కొండ సంఘము అనే కొండ మీద ఉన్నాం. మనమందరికీ వెలుగై ఉండాలి, మార్గదర్శకులుగా ఉండాలి, దిక్సూచిలుగా ఉండాలి. మనం పనిచేసే చోట, మన నివాసం ఉన్న చోట, మన మందిరాలు ఉన్న చోట మనల్ని గురించి ఏమనుకుంటున్నారు? మనల్ని గురించి మన సత్క్రియలు, మీ సత్క్రియలను చూచి మనుషులు మీ సత్య మన సత్క్రియలు అన్న మనుషులు మన క్రియలు చూడాలి. మన వస్త్రధారణ కాదు, మన ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, మన అందం కాదు, మనం ఏం చేస్తున్నామనేదే ముఖ్యం. మన మంచి క్రియలను బట్టి అన్యజనులు కూడా మన దేవుణ్ణి మహిమపరచాలని యేసుక్రీస్తు యొక్క ఆశ. ఇశ్రాయేలు క్రియలు అన్యజనులు యెహోవాను ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చినాయి. ఇశ్రాయేలీల యొక్క అన్యాయమైన జీవితం, గర్వమైన గర్వంతో కూడుకున్న జీవితం పరలోకములో ఉన్న దేవునికే అసహ్యమైపోయింది. వారిలో సత్క్రియలు లేవు. వారిలో ఉన్నదల్లా వారి పట్టణాలను బట్టి, వారి ఐశ్వర్యాలను బట్టి, వారి అందచందాలను బట్టి, వారికి ఉన్న ధనాన్ని బట్టి గర్వము, గర్వం, గర్వం. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మనం గర్వించడానికి వీలు. కొన్ని సంఘాల వారు సంఘంలో ఉన్న సంఖ్యను బట్టి గర్విస్తుంటారు. కొన్ని సంఘాల వారు సంఘంలో ఉన్న బాల్కానీలను బట్టి, అంతస్తులను బట్టి, సంఘంలో ఉన్న సౌకర్యాలను బట్టి, ఇంత పెద్ద సంఘానికి మేము నాయకులమని నాయకులు కూడా గర్విస్తుంటారు. ఇక కొత్త విషయం ఏంటంటే మా సంఘంలో నెలకు రాబడి 200,000 ధనాన్ని బట్టి గర్విస్తున్న వారు లేరా? నేను ముగిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2:6-7 అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2:6-7 అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలెనని యవన పురుషులను హెచ్చరించుము, పరపక్షమందుండువాడు మనలను కూర్చి చెడు మాట ఏది చెప్పలేరక. ప్రతిపక్షం వారు మనలను గూర్చి ఏ చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరి 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 మనం కనపరచవలసింది మన ధనాన్ని కాదు. మనం కనపరచవలసింది మన సంఘ బిల్డింగులు కాదు. మనం కనపరచవలసింది సంఘంలో ఉన్న వస్తువులు కాదు. మనం కనపరచవలసింది సంఘంలో ఉన్న రాబడి కా. మనం కనపరచవలసింది సంఘంలో ఉన్న సంఖ్యను కా. మనం కనపరచవలసింది
సంఘములో మనకున్న హోదాలను కాదు, ప్రతి సత్కార్యముల విషయములో మాదిరి ఎ మోడల్ బిలీవర్, మన మాదిరి పౌలంట, నేను క్రీస్తుకు కలిగిన మనస్సును నేను కలిగి ఉన్నా, మీరును మనల్ని చూస్తానే యేసుక్రీస్తు లక్షణాలు కనపడాలి. మనం మాట్లాడితే యేసుక్రీస్తు మాట్లాడినట్టు మాట్లాడాలి. మనం ఏదైనా సత్క్రియ చేస్తే దానిని బట్టి పరపక్షమందుండు వాడు. అన్య జనాంగం మన మాటలను బట్టి మందిరానికి రావాలి, కానీ మందిరాలలో ఉండే సౌకర్యాలను వివరిస్తే వచ్చేవాడు సౌకర్యాలు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు. సత్కార్యముల విషయములో మనము మాదిరి చూపించాలి. ఈ దినాలలో మాదిరికరంగా జీవించేవారు చాలా తక్కువైపోయినారు. దైవజనులు వైఎస్ ప్రభుదాసయ్య గారి దగ్గర మాదిరి, ఆయన నడిస్తే బైబిల్ నడిచినట్టుగా ఉండేది, ఆయన మాట్లాడితే దయగల మాటలే వచ్చేవి, కఠినమైన మాటలు వచ్చినట్టు నా జీవితంలో ఎన్నడూ చూడు. దాదాపుగా 30 సంవత్సరాల పాటు ఆయనను దగ్గరుండి చూశాను. ఆయన నడిస్తే, ఆయన మాట్లాడితే ఎ మోడల్ బిలీవర్, ఎ మోడల్ లీడర్, ఎ మోడల్ గాడ్ సర్వెంట్. ప్రియుల, ఇశ్రాయేలీయులు మాదిరిగా లేరు అమ్మోనీయులకు, ఫిలిస్తీయులకు. అందుకే వారికి శిక్ష తప్పదు. పేతురు రాసిన మొదటి పత్రిక చిట్ట చివరిగా ఒక వచనాన్ని మనం చూసుకొని ముగించుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయము 21వ వచనం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, నాయకులారా, బాధ్యత కలిగిన వారలా, సంఘములో ఎవరైనా ఇలాగ గర్విస్తుంటే మనం బాధపడాలి, మనం వారిని సరిదిద్దాలి, వాక్యపు వెలుగులోనికి వారిని నడిపించాలి. అలాంటి బాధ్యతాయుతమైన పెద్దలు ఇశ్రాయేలీలలో లేరు. ఆనాడు ఇశ్రాయేలీలలో లేరు, దాదాపుగా ఈనాడు సంఘాలలో కూడా ఇలాంటి వారు కనబడనండి. దాదాపుగా క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మన మాదిరి మన ప్రభు అయిన యేసు క్రీస్తే. మన మాదిరి మన కొరకే ప్రాణం పెట్టిన యేసుక్రీస్తే. మనం యేసుక్రీస్తును పోలి నడుచుకోవాలి. ఆయన మాదిరి ఉంచిపోయాడు. ఈ భూలోకంలో ఎలాగో జీవించాడో ఆయన మాదిరి ఉంచిపోయాడు. ఆయన మాదిరిని అనుసరించి మహాత్మా గాంధీ ఇంత పెద్ద సువిశాల భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొని వచ్చాడు. ఆయన మాదిరిని అనుసరించి దైవజనులు పాల్ యాంగిచో దాదాపుగా 100 సార్లు ప్రపంచాన్ని చుట్టి సువార్తను ప్రకటించాడు. ఆయన మాదిరిని చూపించి ఎందరో దైవజనులు నేటి వరకు మన సంఘాలలో సువార్తను ప్రకటిస్తున్నారు. మాదిరి, ఒక చంప కొడితే తిరిగి మరొక చంప చూపించాలని ఏ పురాణాలలో వ్రాయబడలేదు. అది యేసు క్రీస్తు మాదిరి. దాన్ని అనుసరించి మహాత్మా గాంధీ బ్రిటిష్ వారిని తరిమివేశారు. యేసుక్రీస్తు మాదిరిని అనుసరించి పెద్ద పెద్ద దేశాలకు ప్రధానమంత్రులయ్యారు. మన సంఘాలలో మనం కూడా యేసుక్రీస్తు మాదిరిని మనం చూపించాలి. పాపుల రక్షణ కొరకై ఆయన ప్రాణమే పెట్టారు. సంఘములో విశ్వాసుల కొరకై మనం కూడా సహోదరుల విషయమై ప్రాణం పెట్టేవారు లేరు కదన్నా. ఈరోజు ప్రాణము తీయకుంటే చాలు. మాదిరికరమైన జీవితం రాబోయే తరాల వారికి మనం అందించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యంలో నుండి మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు మన కొరకై
ఆశీర్వదించి అనుగ్రహించి ఇచ్చును గాక. ఓవర్ టు సహోదరులు, బ్లెస్సింగ్ టైం అన్న. పట్టణించినటువంటి శివోదయ రాజన్న గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున ప్రభు పేరట వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఆమోసు గ్రంథంలో నుంచి చక్కటి సందేశాలు వింటూ ఉన్నా, వాటిని మన హృదయాల్లో భద్రపరుచుకొని మాదిరికరమైన జీవితాలు జీవిస్తూ ముందుకు సాగడానికి దేవుడు తన కృప అనుగ్రహించిన గాక. ముగింపు ప్రార్థన గుడిపాడు నుంచి తిమోతన్న గారు ప్రార్థన. ఒక్క నిమిషం నాలో అన్మ్యూట్ చేస్తున్నా. తిమోతి అన్మ్యూట్ అవ్వండి. అన్న అన్మ్యూట్ అవ్వలేదు, ఇంకో పేరు చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధురా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహాదయను బట్టి నాయన ప్రేమించి మరొకసారి ఉదయకాల సమయంలో ఆమోస్ గ్రంథంలో నుంచి మంచి మాదిరి ఉంచిపోయిన సౌకైన వారిని కూడా మా మధ్య ఉంచారు. పరమేశ్వర మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము కూడా ఎలా మాదిరిగా ఉండాలో మా తండ్రి మీ దాసు ద్వారా మాట్లాడించుకుంటున్నారని నమ్మి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లోకంలో మా తండ్రి మెడలైపో కాలం సమీపవుతుంటుండగా మరెక్కువ రీతిగా మీకు భయపడి లోబడి ఒక మంచి మాదిరికరమైన నాయకులు ఎలాగునైనా మా మధ్య జీవించారో ఆయన మేము క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని అనేక మంది దాసులు వారి జీవితాలు ముగించి ఉంటుండగా ఆ మాదిరిలో మేము కూడా కొనసాగడానికి మీకు సహాయం చేయండి. ఈ లోకంలో ఏమున్నప్పటికీ మా మందిరాల్లో ఏమున్నప్పటికీ వాటి గురించి గర్వించకుండా మీకు లోబడి మరెక్కువైన రీతిగా మిమ్మల్ని మహింపరచలాగిన సహాయం చేయండి తండ్రి. మీ స్తోత్రాలు. ఏదైనప్పుడు ఉదయకాల సమయంలో మీ లేఖనాల్లోంచి మీ దాసు ద్వారా మాట్లాడించుకున్న ప్రతి మాటకై మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంది. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కుటుంబాలను బాధ్యత తీసుకొని ఈ దినం నడిపిస్తున్న మీ దాసును కూడా ఈ పాదాలు చెందబెట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. ఇంటి అవకాశం నాయన ఉదయకాల సమయంలో ఆయన మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప నాయన అవకాశాన్ని బట్టి అన్నా వందనాలు. వందనాలు చివరిలో వినపడలేదు. వందనాలు. ఓకే అన్న, మంచిది. వందనాలు అన్న. వందనాలు. ఇంతటితో ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ముగించుకుంది. కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి సహోదర సహోదరులకు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నా. మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన, రాత్రి 8 గంటలకు కృపావాక్య సందేశాలు, దేవుని వాక్యం వినిపించబడుతుంది. కనుక సమయం ఉన్నవారు అందులో పాల్గొంటూ పంచుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ మరి ఈ సమయాన్ని బన్నబాసన్న గారికి అప్పగిస్తున్నాం. నా ప్రకటనలోకే వచ్చారు. అన్న వందనాలు. అన్న వందనాలు. మ్యూట్ లో ఉన్నారు అన్న. వాక్యం అందించిన శుభోదయరాజన్న గారికి, నడిపించిన దేవుని సేవకులు బ్లెస్సింగ్ అన్న గారికి తొమ్మిది వందనాలు. మంచిదన్న, వందనాలు చెప్పుకొని సెలవు తీసుకుందాం. అందరికీ ప్రభునామంలో ప్రేమ పడుకుంటున్నారు. వందనాలన్నా.